వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండలో ఉన్నటువంటి కమిషనరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. మనతోని సైబర్ క్రైమ్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కూజా విజయ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ గత 1 ఇయర్ నుంచి వెళ్ళి ఈ సైబర్ క్రైమ్ మోసాలు అనేది ఏ రకంగా జరుగుతూ ఉంది, రిపీటెడ్గా ఎలాంటి కేసెస్ వస్తూ ఉన్నాయి, ప్రజలు ఎక్కువగా ఎట్లాంటి కేసులతో సతమతం అవుతూ ఉన్నారు, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్ అండి. నా పేరు విజయ్ కుమార్. నేను వరంగల్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఏసీపీగా పనిచేస్తున్నాను. నేను గత 6 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను సైబర్ క్రైమ్ ఏసీపీగా. మనకు వరంగల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ మంది కూడా, అంటే చాలామంది మ్యాక్సిమం ప్రజలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇంటర్నెట్ రిలేటెడ్ ఉన్నవి వాడుతున్నారు. కాబట్టి ఇట్లా ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటారో వీళ్ళందరూ కూడా సైబర్ అఫెండర్కి అందుబాటులో ఉన్నట్టు లెక్క. అయితే దీనికి చాలామంది చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు సైబర్ క్రైమ్ మోసాలు అంటే ఏంటి సార్? వీటిని మనం సైబర్ క్రైమ్ మోసాలుగా మనం డిసైడ్ చేస్తాము. సైబర్ క్రైమ్ మోసం అంటే ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా చేయబడిన మోసాన్ని కానీ, చేయబడిన క్రైమ్ను కానీ సైబర్ క్రైమ్ అంటారు. ఇలా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్ క్రైమ్, ఇంకోటి ఏమో నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అంటే డబ్బుతో ముడిపడి ఉండి మనము ఎకనామికల్గా లాస్ అవ్వడం ఏమో ఫైనాన్షియల్ క్రైమ్ అంటాము. తర్వాత స్త్రీలు ముఖ్యంగా నష్టపోయేది ఈ నాన్ ఫైనాన్షియల్లో. వీళ్ళని సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్, సెక్స్టోర్షన్ అనే కేసులు, అంటే స్త్రీలను వేధించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టడం, తర్వాత వాళ్ళని వెంబడించడం, ఏది ఇంటర్నెట్లో వాళ్ళని పర్స్యూ చేయడం, వీటన్నిటి కూడా సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లింగ్ అంటారు. ఇట్లా 2 రకాలుగా క్రైమ్ ఉంటుంది, ఒకటి ఎకనామికల్ క్రైమ్, ఇంకోటి నాన్ ఎకనామికల్ క్రైమ్. 2 రకాల క్రైమ్లు ఉంటాయి సైబర్లో. ఓకే సార్, ఇప్పుడు ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గత వన్ ఇయర్ నుంచి ఎన్ని కేసెస్ వచ్చాయి సార్ మీ వద్దకి? లాస్ట్ ఇయర్ 2023 స్టార్టింగ్ నుంచి 2023 ఎన్నింగ్ వరకు మనకు 1104 కేసులు మన దగ్గర రిజిస్టర్ అయినాయి. ఈ 1104 కేసులలో కూడా మనము ఇన్వెస్టిగేషన్ అనేది చేశాము, కొంతమంది అరెస్ట్ చేయగలిగాము. చాలామంది కూడా డబ్బులు, అంటే ఈ సైబర్ క్రైమ్లో ఏంటంటే పోగొట్టుకున్న డబ్బులు వీలైనంత తొందరలో వాళ్ళు కంప్లైంట్ చేయగలిగితే, 1930 అనేది ఒక పోర్టల్ ఉంటుంది, దాన్ని చేయగలిగితే ఆ పోయిన డబ్బులను వీలైనంత వరకు మనం ఆపొచ్చు, అవి అఫెండర్ చేతికి పోకుండా కాపాడి మళ్ళీ దాన్ని తిరిగి బాధితునికి ఇప్పియచ్చు అనమాట. ఈ యొక్క ఫెసిలిటీ ఉంది. ఓకే సార్, ఇప్పుడు 1104 కేసెస్ని మీరు టేకప్ చేశారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు సార్, అందులో రిపీటెడ్గా అయినటువంటి కేసెస్ ఏంటి సార్? ఇట్లా మ్యాక్సిమం కేసెస్ ఇందులో మనకు ఎకనామికల్ ఫ్రాడ్స్లోనే ఉంటాయి. ఎకనామికల్ ఫ్రాడ్స్లో కూడా దట్టు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఏంటంటే బాగా ఇవాళ మనకు చాలామంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళు ఇంటికాడ ఉండి కూడా ఏదో ఒకటి సంపాదించుకోవాలన్న దాంతో ఉంటారు, ఎందుకంటే ఉద్యోగాలన్నీ దొరకలేవు కాబట్టి. దానికి ఏంటంటే ఇంటర్నెట్లో వీళ్ళు ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మోసం చేయడానికే చాలా సైబర్ అఫెండర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రివ్యూ చేయడానికి వాళ్ళ సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తుంటాయి, ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని రోజుకు 2000-3000 సంపాదించుకోవచ్చు అని. దాంతో యువత దానికి అట్రాక్ట్ అవుతారు. అయ్యి ఆ యూఆర్ఎల్, ఆ లింక్ ఓపెన్ చేసేసరికి అందులో వాళ్ళకు ఇవన్నీ, ఏది మీరు ఈ పని చేయండి, ఈ పైసలు సంపాదించుకోవచ్చు, అది ఇది అని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళతో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిస్తారు. ఫస్ట్ పెట్టించిన తర్వాత వాళ్ళకు ఆశ చూపిస్తారు. ఉదాహరణకు ఒక 150 రూపాయలు నువ్వు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే నీకు 200 రూపాయలు వస్తాయంటారు, 50 రూపాయలు వస్తాయి. ఏం చేయాల్సి ఉంటుంది అంటే అలా జస్ట్ ఒక క్లిక్ చేయాలా, లేదా ఒక వీడియోని లైక్ చేయాలా, ఒక చిన్న కామెంట్ చేయాలా. అది చాలా ఈజీ పని, ఎవరైనా చేస్తారు. అట్లా చేస్తారు, చేసి ఫస్ట్ 150 పెడతారు, 200 వస్తాయి, తర్వాత 300 పెడతారు, 350-400 వస్తాయి. అట్లా వస్తాయి, వచ్చిన డబ్బులు నిజంగానే వస్తాయి, 3-4 టైమ్స్ వస్తాయి అన్నమాట. అట్లా వచ్చే వరకు వాళ్ళకి దాని మీద నమ్మకం కలుగుతుంది. తర్వాత లెవెల్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఆ ఆటలో, లెవెల్స్ చేంజ్ అయ్యి తర్వాత 5000 పెట్టు, 10000 పెట్టు అని అట్లా పెడతా అంటారు. పెట్టినాక కూడా 5000 పెడతారు, 10000 పెడతారు, అప్పుడు 10000కు 15000 వస్తాయి ఆయనకు. 10000 వస్తాయి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 15000 విత్డ్రా చేసుకోలేడు. ఫస్ట్ 150-200 వచ్చినప్పుడు చేసుకున్నట్టు విత్డ్రా చేసుకోలేడు. చేసుకోకపోయేసరికి అప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు, ఏమైంది అంటే మీరు ఇంకా 2-3 లెవెల్ ఆడండి, అప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అట్లా 15000 పోయి 30000 అవుతుంది, 30000 పోయి 50000 అవుతుంది. అట్లా వీళ్ళు ఆ రకంగా మోసపోతారు, డబ్బులు విత్డ్రా చేసుకోలేరు. తీరా టైంకి అంటే ఒక సర్టెన్ టైంకి వచ్చినాక అయ్యో మనం మోసపోయినా అని తెలుసుకుంటారు, అప్పటికే వీళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఈ రకంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా కూడా పబ్లిక్ ఇంకా దాని గురించి తెలుసుకోవాలా, తెలుసుకొని ఆ కొద్దిగా ఆ ల్యూర్, ఆ గ్రీడ్ తగ్గించుకుంటే మనం వీళ్ళ బారిన పడకుండా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఒక మనిషి ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అయినా ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్కడో ఉండి అక్కడ నుంచి ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు. లొకేషన్ మాత్రం ఇక్కడే చూపిస్తూ ఉంటుంది. మరి అట్లాంటి కేసెస్ని మీరు ఎలా ఛేదిస్తారు? ఛేదించడం అనే విషయానికి వస్తే ఏంటంటే మనం చాలా కేసుల్లో కూడా లొకేషన్స్ అవన్నీ దొరకబట్టగలుగుతున్నాము. బట్
ప్రాబ్లం ఏంటంటే ఇలా అరెస్ట్లు అనేది అంత ఈజీగా దొరకడం లేదు, ఎందుకంటే దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సైబర్ క్రైమ్లో. అఫెండర్ ఒక దగ్గర ఉంటాడు, తర్వాత ఆయన తీసుకున్న ఆయనకు వచ్చే ఫోన్ నెంబర్ ఒక దగ్గర ఉంటుంది, ఫోన్ ఓనర్ ఒక దగ్గర ఉంటారు, అకౌంట్స్ ఒకళ్ళ దగ్గర ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చాలా స్ట్రెయిన్ ఉంటుంది ఇందులో, చాలా ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు చాలామంది అఫెండర్ని అరెస్ట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మనకు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది, ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి. అది ఏంటంటే మన దేశవ్యాప్తంగా ఎక్కడ అఫెండర్ అరెస్ట్ అయినా కూడా అన్ని కేసుల్లో మనం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇందులో మనం అరెస్టులు కూడా జరుగుతున్నాయి బాగానే. కాకపోతే ఇంకా అవేర్నెస్ రావాలి, మనము వానికి అరెస్ట్ చేసి కేసే దాకా పట్టకుండా ముందే మనము అవేర్నెస్ ద్వారా పబ్లిక్ని తమ డబ్బులు కోల్పోకుండా చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ ఏముంది మీ దగ్గర? లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ అంటే ఇంతకుముందు నేను చెప్పాను 1930 అనే ఒక వ్యవస్థ ద్వారా మనం చాలా వరకు ఈ సైబర్ క్రైమ్స్ యొక్క అంటే సైబర్ క్రైమ్ బారిన పడ్డ వాళ్లకు అమౌంట్ లాస్ కాకుండా చూడవచ్చు. ఈ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం ఎవరైనా సైబర్ క్రైమ్ గురైతే 1930 హెల్ప్ లైన్ కనుక కాల్ చేసి వీలైనంత తొందరగా చెప్పగలిగితే వాళ్ళు పోయిన అమౌంట్ అక్యూజ్డ్కి ట్రాన్స్ఫర్ అవ్వకముందే మనం వాడిని ఏ అకౌంట్లో ఉన్నా కూడా ఏ లేయర్లో ఉన్నా కూడా మనం వాటిని ఫ్రీజ్ చేయొచ్చు. మనసు ఒకసారి ఫ్రీజ్ చేసే అమౌంట్ను మనం తెప్పించుకోవడం చాలా ఈజీ తర్వాత. కాబట్టి ఇది అందరూ గమనించాలి, వ్యూవర్స్ అందరూ కూడా గమనించాలి ఏంటంటే వీలైనంత తొందరగా 1930 అనేది హెల్ప్ లైన్ ఉంది, ఆ హెల్ప్ లైన్కు మనం తొందరగా వీలైనంత తొందరగా కంప్లైంట్ చేయగలిగితే మనం చాలా సేఫ్గా ఉండొచ్చు, అమౌంట్ లాస్ కాకుండా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు క్రిటికల్ అయినటువంటి కేసెస్ కూడా ఉంటాయి సార్, అట్లాంటి క్రిటికల్ కేసెస్ని మీరు ఎలా టేకప్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఛేదిస్తూ ఉన్నారా? యాక్చువల్లీ క్రిటికల్ కేసెస్ అంటే ఏంటిది, ఏ రకంగా ఉంటాయి అవి? క్రిటికల్ కేసెస్ ఇన్ ద సెన్స్ మనకేంటంటే ఇంటర్నెట్ వాడుకుంటూ సెల్ ఫోన్లు వాడకుండా ఇప్పుడు వాట్సాప్ లాంటి వాటిని వాడుకుంటూ చేసే మోసాలు కొద్దిగా క్రిటికల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాటిలో ఇన్వెస్టిగేషన్ కొద్దిగా కష్టం అవుద్ది. సెల్ ఫోన్ అయితేనేమో సిడిఆర్స్ పెట్టేసి మనం వాళ్ళ డాటా లొకేషన్ చూడొచ్చు, బట్ ఇంటర్నెట్ కాల్స్ ద్వారా చేసేది ఐపీ అడ్రస్లు దొరకబడడం తర్వాత వాటిని ట్రేస్ చేయడం కొంత కష్టం అవుతుంది, వాటిని క్రిటికల్ కేసులు అనొచ్చు. అయితే అందులో చాలా పెద్ద కేసులు అంటే 50 లక్షలు 70 లక్షల కేసులు కూడా మన దగ్గర అయినాయి. 70 లక్షలు పోయిన కేసు ఒకటి అయింది, 50 లక్షలు 40 లక్షలు 30 లక్షలు కేసులు అవుతున్నాయి. ఇటువంటి అన్ని కూడా మేము చేస్తాము. తర్వాత మనకి ఇంతకంటే కూడా మంచి టెక్నాలజీ మన స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దగ్గర ఉంటుంది, మనం వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. అది త్రూఅవుట్ స్టేట్లో వాళ్ళు పని స్టేట్ వాళ్ళంతా జ్యుడిషియల్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి మనకి ఏం హెల్ప్ కావాలన్నా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. నిరసనం పట్టుకోవడం కానీ, ఐపీ అడ్రస్ సేకరించడం కానీ, సిడిఆర్స్ ఇవన్నీ తీసుకోవడం కూడా చేస్తుంటారు అన్నమాట. దానివల్ల సార్, అసలు యాక్చువల్లీ పబ్లిక్ అనేవాళ్ళు అసలు మోసాల బారికి పడకుండా అంటే దాని దరిదాపున వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇది చాలామందికి మేము ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చెప్తుంటాం. మనం ఏంటంటే నేరం మనసు ఒకసారి అయిపోయాక దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డబ్బులు తెప్పించడం అన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. దీనికంటే చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం సైబర్ అఫెండర్ల చేతికి చిక్కకపోవడం. చిక్కకపోవడం అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నారో, ఎవరైతే ఇంటర్నెట్ వాడుతున్నారో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారో, అంతా ఇవాళ పది ఎవ్రీడే లైఫ్ అయిపోయింది మనకి. ఏంటంటే మనకు సెల్ ఫోన్ లేని, ఇంటర్నెట్ లేని గడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఎక్కడ పేమెంట్ చేయాలన్నా ఫోన్పే వాటి ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే మనం అటువంటి చేసేటప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా, అదేంటంటే ఎవరు కూడా ఇంటర్నెట్లో వచ్చే మెసేజెస్కు ఆకర్షితులు కావద్దు ఫస్ట్. ఏంటంటే మనం ల్యూర్ చేస్తానికి చేస్తా అంటారు, నీకు 30 లక్షల లాటరీ తగిలింది అంటారు, ఎక్కడి నుంచి తగిలిందో ఎవరు తెలియదు, కానీ మనం ఆ ఆశతోనే అలా నొక్కుతాం. అది ఒకసారికి మన సెల్ ఫోన్ యాక్సెస్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు గమనించగలుగుతారు. ఉదాహరణకు మీరు ఎక్కడ పేటిఎం దగ్గర ఒక 50 రూపాయలు పెట్టి ఒక ఏదైనా ఒక వస్తువు కొన్నారు, కొన్నది మనకి ఆడ తెలిసిపోతుంది 50 రూపాయలు కొన్ని, అప్పుడు మీరు కొట్టే పిన్ నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. అటువంటి టెక్నాలజీ వచ్చిందన్నమాట. దాంతో వాడు ఈజీగా ఆ పిన్ నెంబర్ కొట్టుకొని మొత్తం మీ దగ్గర నా అకౌంట్స్ కాల్ చేస్తాడు. కాబట్టి అట్లా ల్యూర్ చేయగలుగుతారు కాబట్టి అటువంటి వాటి గ్రీడ్ ఉండకూడదు. తర్వాత ఇంటికాడ కూర్చుంటే మీరు 5,000 సంపాదించాలి, 2,000 సంపాదించాలని మెసేజ్లు వస్తుంటాయి, అది మళ్ళీ మనం ఓపెన్ చేసాం, ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసాం అంటే మళ్ళీ మోసపోతాం. అట్లా ఈజీ మనీ గురించి మనం ఎప్పుడైతే వెంపర్లాడతామో ఖచ్చితంగా అఫెన్స్ టేస్ట్లు చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు అదే కాకుండా కొత్త ట్రెండింగ్ కూడా వస్తున్నాయి ఈ సైబర్ క్రైమ్. ఏంటంటే రోజు రోజుకు చేసిన అఫెండర్లే చేసిన అఫెన్సెస్ మోడస్ ఆపరాండి అంటారు, అది డిఫరెంట్గా చేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు రీసెంట్ లేటెస్ట్గా మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టండి, లేకుంటే మీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ సర్వీస్ నెంబరు, మీ పేరు, మీ ఇంటర్నెస్ అంతా చెప్తారు వాళ్ళే. చెప్పగలం అనుకుంటాం నిజంగానే కన్సర్న్ డిపార్ట్మెంట్ వచ్చింది, కానీ కాదు, అది ఖచ్చితంగా ఫ్రాడ్ అయి ఉంటుంది.
కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేటప్పుడు కానీ, తర్వాత ప్రాపర్ ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ, ఆన్లైన్ పేమెంట్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు, లేకపోతే ఓఎల్ఎక్స్లో కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, మనం చేస్తుంది కరెక్ట్ వ్యక్తికి పోతుందా లేదా, మనం చేసేది కరెక్ట్ సైటా కాదా, ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం పేమెంట్స్ కానీ అవన్నీ కానీ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం, మా సలహా. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని చేసినా కూడా, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, మీరు ఎన్ని తగు జాగ్రత్తలు చెప్పినా కూడా, ఈ ఆన్లైన్ మోసాలు కావచ్చు, అంటే ఈ సైబర్ క్రైమ్ మోసాలు అయితే అస్సలు తగ్గట్లేవు, రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లేవు. మరి దీనిపైన మీ కామెంట్. రైట్, దీనిపైన నా కామెంట్ ఒకటే, సైబర్ అఫెండర్ మనని మోసం చేయాలంటే మన హెల్ప్ లేకుండా మోసం చేయలేడు, ఇది గుర్తుపెట్టుకోవాలా. మన హెల్ప్ అంటే ఏంటంటే, వాడు మన ఏదో రకంగా మాయా మాటలు పెట్టి మాయలు చేసి మన దగ్గర నుంచి మన ఒక వాడు పంపిన యూఆర్ఎల్ ప్రెస్ చేయించుకోవడము, లేకపోతే మన ఓటీపీ తెలుసుకోవడము, లేకుండా మన ఆధార్ నెంబరు పాన్ నెంబర్ తెలుసుకోవడము, మన అకౌంట్ నెంబర్ తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాతనే చేయగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, అన్నోన్ సోర్స్ నుంచి వచ్చిన ఏ యూఆర్ఎల్స్ నొక్కొద్దు, అన్నోన్ పర్సన్స్ నుంచి ఎప్పుడు మా డబ్బుతో జరిగిన లావాదేవీలు ఆన్లైన్లో చేయకూడదు. మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్స్ కానీ, మనకు సంబంధించిన పిన్ నెంబర్స్ కానీ, ఓటీపీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయదు, ఎవరికి కూడా రివీల్ చేయదు. ఈ నాలుగు జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీరు ఏ సైబర్ అఫెండర్కు అఫెన్స్కు గురిగారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ యావత్ ప్రజానికానికి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా, ఫైనల్ వన్? ఇంకా ఎస్, అందరికీ వ్యూవర్స్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే, మేము ఎన్నో రకాలుగా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, బట్ ఇప్పుడు మీడియా ద్వారా కూడా చేస్తున్నాం. ఇందులో మేము చెప్పేది ఏంటంటే, ఒకటే, ఎవరైనా కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇంటర్నెట్ రిలేటెడ్ అవి వాడే వాళ్ళందరూ కూడా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకోండి, లేకపోతే ఇంటర్నెట్లో పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు ఎవరు కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు చేసే పేమెంట్ ఎటెళ్తుంది అని ఒకసారి చెక్ చేసుకోవాలా, అవి సెక్యూర్ వెబ్సైట్లు కాదా, అవునా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలా. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీ ఓటీపీలు, తర్వాత పిన్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, బ్యాంక్ సంబంధించిన నెంబరు, తర్వాత ఆధార్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు, ఇస్తే మనకి ప్రతికటి. ఈ మధ్య ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అని వచ్చాయి, ఏఈపీఎస్ అంటారు, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టంలో ఏంటంటే, మన ఆధార్ కార్డు ఎక్కడో మనం ఇక్కడ పోయిన దగ్గర ఇచ్చేస్తుంటాం, ఆధార్ అడుగుతుంటారు ఎక్కడ పడితే అక్కడ మా ఐడెంటిటీ గురించి, అవి ఇచ్చేసి వస్తూ ఉంటాం, దాని ద్వారా కూడా మోసాలయ్యి మన అకౌంట్ను కాల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికి వ్యూవర్స్కు ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ఇంకో మెయిన్ జాగ్రత్త ఏంటంటే, ఆధార్లో ఎం ఆధార్ అని ఉంటుంది, ఎం ఆధార్లో పోయి ఆ యాప్లోకి పోయి మన ఆధార్లో బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలా. బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే మన ఆధార్ ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేయడానికి వీలుండదు, అండ్ వీళ్ళు అఫెండర్స్ కూడా మనం మోసం చేయడానికి వీలుండదు. రైట్, సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది, మీద చూస్తున్నాను బీవీఆర్ టీవీ. సంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.